హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వానీస్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మన ఛానల్ స్టార్ట్ చేసి 20 డేస్ అయింది. సో 100 క్రాస్ చేసామన్నమాట. అదైనా మనకి పెద్ద విషయమే కదా. సో థ్యాంక్స్ టు మై ఆల్ లవ్లీ సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను మండే నుంచి సాటర్డే వరకు వెజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను అన్నమాట, ఆల్ వెజ్ కర్రీస్. అంటే ఇవాళ ఏం కూర చేయాలబ్బా అని చెప్పి ఆలోచించకుండా ఇది చూసేసి చేసేయచ్చు అనమాట. మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలా వీక్కి డేస్ అన్నిటికీ ఆల్ స్పెషల్స్ అనమాట. ఇంకో చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చిన్న రిక్వెస్ట్, ఫుడ్ వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఫుడ్ లేక చాలా బాధపడుతున్నారు. మన వీలైతే మన నియర్ బైలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. అంటే వేస్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరికి ఇస్తే వాళ్ళకి కడుపు నిండుతుంది కదా, అందుకని చెప్పాను అన్నమాట. సో అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పాను. సో ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఆల్ వెజ్ లవర్స్, ఈరోజు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేసి 3 కర్రీస్ చేయబోతున్నాం అన్నమాట. అంటే ఒక పప్పు, ఒక ఫ్రై, ఒక పచ్చడి. ఈ మొత్తం వెజిటబుల్స్ యూజ్ చేసి చేస్తున్నాము. ముందు దోసకాయ పప్పు, ఆలు బ్రింజాల్ ఫ్రై అండ్ దోసకాయ ముక్కల పచ్చడి. సో ఈ 3 ఐటమ్స్ చేయబోతున్నాం అన్నమాట. ముందుగా 250 గ్రామ్స్ కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. స్కిన్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగా ఒక స్మాల్ సైజ్ దోసకాయ సరిపోతుంది, అది వేసాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో. నెక్స్ట్ పచ్చిమిర్చి, అంటే మీ స్పైసీనెస్ చూసుకుని వేసుకోండి, నేను 5-6 వేసాను. చింతపండు కొంచెం, పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్ వేసాను. అంటే మీరు స్పైసీనెస్ చూసుకొని యాడ్ చేసుకోవడమేనండి. కొంచెం ఆయిల్ జస్ట్ ఒక 1 స్పూన్ కూడా ఉండదు, 1/2 స్పూన్. మొత్తం కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 or 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకుని పప్పు అంతా మెదుపుకుని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తాలింపు పెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నెక్స్ట్ ఆలు వంకాయ ఫ్రై అన్నమాట. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి. వీటన్నిటిని ఒకసారి కలిపేసి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వన్ ఆనియన్ అది. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి. మనం ఆలు కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటే మనకి అవి బాగా మెత్తగా ఉడికిపోకుండా ముక్కలు ముక్కలుగా ఫ్రై అవుతాయన్నమాట. అందుకని ముందు ఆలుని యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వంకాయల ముక్కలు యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసి, అంటే పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకొని ఇప్పుడు వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకుంటే మనకి వంకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి కదా ఈజీగా. సో వంకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని ముందే ఆలుని వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకుని 1 మినిట్ వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర పొడి అండి, అది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసి ఆలూతో మనం ఏ కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనకు ఉడికిందో లేదో తెలియడానికి అలా ఆలు కట్ అయిపోయింది చూసారా. సో మనకి ఇది రెడీ అయిపోయిందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకా మన ఆలు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం దోసకాయ ముక్కల పచ్చడి. సో దానికోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 to 6 పచ్చిమిర్చిని అట్లా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఎందుకంటే అవి డైరెక్ట్గా వేస్తే పేలుతాయి కదా. తర్వాత కొంచెం ఒక 3 వంకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుంటూ ఉండాలి. వంకాయలు కాబట్టి మనకి తొందరగానే మగ్గిపోతాయి. నెక్స్ట్ మనము ఒక 2 టొమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. సో టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి కదా. లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో చినులపాయలు అలా నల్లకొట్టి వేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అవుతాయి. మనం వేయించుకున్నాం కదా వంకాయ ముక్కలు టమాటోలు అవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇంకా నెక్స్ట్ తాలింపు. పచ్చడిని ఎప్పుడూ ఫైన్గా గ్రైండ్ చేయకూడదండి, జస్ట్ కచ్చా పచ్చగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మనము తాలింపుకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ పచ్చిపప్పు
स्पून जीलकर स्पून आवा रेंडु एंडिमिर्ची वेंचुकुनी कुंचें करवेपाकु वेसुकुनी वेगिन तर्वात कुंचें पसुपु याड चेसुकोंडि लास्ट लो దోసకాయ ముక్కల్ని అలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా అందులో వేసి ఈ తాలింపును కూడా అందులో వేసేసుకొని మొత్తము కలిపేసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం తాలింపు వేసిన తర్వాత మనకి ఉప్పు తగ్గుతుంది. ఒక్కసారి చూసుకొని యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, మన దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. సో 3 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.